జరుగుతున్న శాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలు మహదానందం పొంది ఆ వచ్చిన వాడిని కూడా అనుగ్రహిస్తారు. స్వాహా అన్నారంటే దేవతలకి హవిష్యిస్తున్నారు అని గుర్తు. అసలు ఇంకొక విచిత్రం ఏమిటంటే అగ్ని చెప్తుంది, ఎవరూ చెప్పక్కర్లేదు. ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే ఎవరైనా మహాపురుషులు వచ్చారనుకోండి సభలోకి, వెంటనే అగ్ని లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల కుండంలో. అలా తిరిగింది అంటే నాలుక ఇలా చాపుతుంది, ఇలా చాపి గుండ్రంగా తిరిగింది అనుకోండి కుండంలో, ఎవరో మహాత్ములు వచ్చారు అని గుర్తు, మీ కోరిక తీరుతోంది అని గుర్తు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో, భాగవతంలో బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తుండగా ఎవరు యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయవచ ఆయనే యజ్ఞనారాయణుడు. మహానుభావుడు ఆ నారాయణ స్వరూపమే యజ్ఞస్వరూపం. అటువంటి మహానుభావుడు వామనమూర్తిగా సభలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అగ్ని ఏమైందంటే పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది నాలుకలు చాపి. చూశాడు బలిచక్రవర్తి. ఆయన అన్నాడు, వడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నా కోరికల్ కడతీరిన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. నువ్వు వస్తూ ఉంటే అగ్ని శిఖలు గుండ్రంగా తిరిగి పైకి లేచాయి, ఇది కళ్యాణం, ఇది గొప్ప కాలం, కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నా కోరిక తీరుతోందనడానికి గుర్తు, నువ్వు మహాత్ముడవయ్యి ఉంటావు అన్నాడు. యజ్ఞం జరుగుతున్నప్పుడు మహాత్ములు వస్తే అగ్ని పైకి లేస్తుంది. రెండో విషయం నేను చెప్పక్కర్లేదు. అందుకే మీరు కొన్ని కొన్ని చోట్ల చూడండి, అన్నిటికన్నా హోమం చేసేటప్పుడు చాలా కష్టం, జ్వాల ఇట్టి పరిస్థితుల్లో నిలబడడం కష్టమైన హోమం చండీ హోమం. ఎందుకంటే చండీ హోమం చేసేటప్పుడు అన్ని తడి పదార్థాలు వేస్తారు, అందులో పెద్ద పెద్ద పళ్ళు వేసేస్తారు, అరటిపళ్ళు వేస్తారు, ఏంటి ఇటువంటివన్నీ తీసుకెళ్ళి వేస్తే ఆకులు వేస్తారు, పువ్వులు వేస్తారు. వేసినప్పుడు అసలు ఆ జ్వాల పైకి లేవదు, కానీ బాలామంత్రం ఉపాసన ఉండి సప్తశతీ పారాయణం అలవాటు ఉన్నటువంటి వారు దీక్షితులై మహాభక్తి తత్పరతతో సప్తశతీ పారాయణం చేస్తూ చండీ హోమం చేస్తే అంత పదార్థాలు వేసేస్తున్నా సరే, శారదానవరాత్రుల్లో మేము చండీ హోమం చేస్తుంటే, మేమంటే నేను కాదు ఆ చేయించేటటువంటి వ్యక్తి భక్తి చెప్తున్నాను, నా గొప్ప కాదు అది, డజన్ల డజన్లు తీసుకెళ్ళి కమలాఫలాలు యాపిల్ పళ్ళు వేసేస్తున్నా సరే వేసేసి ఇలా చూస్తే ఉండవు, అగ్ని జ్వాల అలా లేచి తింటుంది, నాలుకలతో పుచ్చుకుంటుంది. అంటే అతని స్వరం, అతని భక్తి అటువంటివి, అతని ఉపాసన అటువంటిది, అందుకు పుచ్చుకుంటుంది. అగ్ని చెప్పేస్తుంది, అగ్ని ద్వారా అంతటి శ్రేయస్సు కలుగుతుంది. అదేం మాటలు కాదు అగ్ని ఆరాధన అంటే. అందుకే ఆ అగ్నిని ఆరాధించకుండా ఉండరు, గృహిణి కూడా అగ్ని ఆరాధకురాలి. అందుకే ఆమె పొయ్యి వెలిగించేటప్పుడు ఒక నియమం ఉంది, ఇంట పొయ్యి వెలిగించేటప్పుడు ఇల్లాలు మాత్రమే వెలిగిస్తుంది పొయ్యిని. ఇంట పొయ్యిని మొట్టమొదట వెలిగించే అధికారం ఎవరిది అంటే ఇంటి యజమానురాలి. కొన్ని ప్రత్యేక కారణాల చేత తప్ప అసలు యజమాని పొయ్యి వెలిగించడు, ఆమె వెలిగిస్తుంది. పురుషుడైతే తలస్నానం చేయకుండా ముట్టుకోకూడదు అగ్ని. స్త్రీకి ఒక మినహాయింపు ఉంది, ఆమె తల మీద మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు ఆమె స్నానం చేసినట్టు. ఆమె నిద్రపోయి లేచి ఇంకా స్నానం చేయకపోయినా సరే మూడు మాటలు నీళ్లు చల్లుకుని అగ్నిని వెలిగించవచ్చు. కానీ నియమం ఏమిటంటే వంట పొయ్యి మీద వంట చేసింది కుడిపక్కకి దింపకూడదు. ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు, తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడం వైపుకే దింపాలి, తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు. ఎందుకు పుచ్చుకోరు అంటే మీరు తూర్పుకి తిరిగి కుడివైపుకి తిరిగి దింపితే పదార్థం ముందు ఎటువైపుకి దిగింది, దక్షిణానికి దిగింది, దక్షిణానికి దిగితే పితృదేవతలు తీసుకుంటారు. అందుకే యజ్ఞకుండం దగ్గర కూర్చుని ఈ హోమం మొదలుపెట్టే ముందు ఆ హవిష్య పాత్రాన్ని ఏం చేస్తారంటే ముందు ఒకసారి ఉత్తర దిక్కుగా జరుపుతారు. అంటే ఇది స్వాహాకారంతో ఇస్తున్నాను, దేవతల కోసం నిర్దేశింపబడింది అని. రోజు కుడివైపు దింపుతున్నారనుకోండి, రోజు పితృదేవతలు తింటే ఆ ఇంట రోజు ఏం చేస్తున్నట్టు, పితృశేషం తింటున్నట్టు, శ్రాద్ధకర్మ జరుగుతున్నట్టు.
అది ఎడం వైపుకి దింపారనుకోండి ఉత్తరానికి దిగుతుంది. ఉత్తరానికి దిబ్బుతున్నారంటే దేవతలకు యోగ్యమైంది అంటే అప్పుడు యజమాని దాన్ని నైవేద్యం పెట్టుకు తింటాడు, అది దేవతలకు అంది ప్రసాదం అవుతుంది, ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇంటి ఇల్లాలి మీద ఇవన్నీ ఆధారపడున్నాయంటుంది శాస్త్రం. కాబట్టి ఆమె కూడా అగ్ని ఆరాధకురాలే. ఇప్పటికీ కొన్ని కొన్ని ఇళ్లల్లో ఒక సత్సంప్రదాయం ఉంది, ఇంట్లో వంట పూర్తయిపోయిన తర్వాత వంట దింపి ఒక్క రెండు మెతుకులు చేతిలోకి తీసుకుని ఒక్క నీతి చుక్క వేసుకుని బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రియంలో చేసిన పద్యం చదువుతూ ఉంటారు. ద్విషద్వర్గము నీ ముఖంబునను సంతృప్తిన్ గాంచు నీచుగాస్తవములు శృతులు జగదాంతర్వ్యామివని అని ఆ పద్యం చదివి ఆ నీతి మెతుకులు జ్వాల మీద వేసి మాడిన తరువాత మళ్ళీ పొయ్యి నిధనం చేస్తారు. అంటే అగ్నిని ఆమె కూడా అమంత్రకంగా మంత్రం లేకుండా ఆరాధన చేసి కృతజ్ఞత చెప్తుంది. నా భర్త తేజస్సు నిలబెట్టు, నా బిడ్డల ఆరోగ్యం నిలబెట్టు, నేనిలా వండుతూనే ఉండాలి, వాళ్ళు తింటూనే ఉండాలి, వంట పెరగాలి తప్ప తరగకూడదు. తాను తన భర్త అత్తగారు మామగారు కొడుకు కూతురు తిన్నారు, తర్వాత కోడలు రావాలి, మనవలు రావాలి, మునిమనవలు రావాలి, అతిథులు రావాలి. ఇంట వంట ఎంత పెరిగి ఎంతమంది తింటున్నారో అంత శ్రియం అంత ఐశ్వర్యం కలుగుతోందని గుర్తు. అతిథి దొరుకుతాడండి, అందున పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్ళాడంటే మాటల ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు ఉచ్చుటెలెల్లం కారణము మంగళములకు, మీరు ఉచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భాగవతంలో. వారు వచ్చి అన్నం తిని వెళ్ళారు అంటే అక్కడ యజ్ఞం చేసినట్టే లెక్కలోకి తీసుకుంటారు శాస్త్రంలో. కాబట్టి అంత గొప్పగా స్వాహాకారంతో దేవతలకి అందాలి అంటే, దేవతలు తినాలి అంటే, దేవతలు రావాలి అంటే హోమం జరగాలి. యజ్ఞము అంటే నాలుగు ద్వారాలతోటి నాలుగు వేదాలతోటి శాల వేస్తారు. హోమము అంటే హవిష్యము ఆజ్యము అగ్నిహోత్రంలోకి వేసేటటువంటి ప్రక్రియని హోమం అంటారు, బలి అంటుంటారు, బలిహరణం అంటారు. బలి అన్న మాటకు అర్థం ఏమిటంటే అమంత్రకంగా బలిభుక్కుల కొరకు ఉంచుతారు. ప్రతి చోట బలిపీఠం అని ఉంటుంది, ఆ ధ్వజస్తంభానికి ఉతల దేవాలయాలకు అన్నిటికీ కూడా బలిస్థానాలు ఉంటాయి. ప్రతిరోజు ఏం చేయాలంటే దానికి ముందు గంట కొడుతూ పెడతారు, గంట కొడుతూ వెళ్ళి బట్ట కప్పి ఆ పాత్ర పట్టుకుని వెళ్ళి బలిహరణ స్థానముల యందు ఆ అన్నాన్ని ఉంచాలి. లేకపోతే లోపల ఉన్నటువంటి దేవతలకి చీకాకు కలుగుతుంది. బలిహరణ మంటపం బలిహరణ పీఠాల మీద అలా పెట్టకపోతే అన్నం. కొన్ని కొన్ని చోట్ల అయితే మంగళవాద్యంతో పెడతారు. ఇప్పటికీ మీరు తిరుమల లాంటి దేవాలయాల్లో చూస్తే మంగళవాద్యంతో వెళ్ళి పెడతారు ఆ బలిహరణ స్థానము అని గుర్తుపట్టడానికి ప్రత్యేకంగా అలా అమరికలు ఉంచుతారు. ఆ బలిహరణ స్థానముల మీద అన్నం ఉంచుతారు, దాన్ని బలిభుక్కులు తింటాయి. ఏ కాకులు అటువంటి వచ్చి తింటూ ఉంటాయి, దానికి మంత్రం ఉండదు, దాన్ని బలి అంటారు. మంత్రంతో అగ్నిహోత్రంలోకి ఇస్తే హోమము అంటారు, అది దేవతలకు వెళుతుంది. అప్పుడు స్వాహా అంటారు. దేవతలకు అందిందనుకోండి వాళ్ళకు ఒక గుణం ఉంటుంది, అరే వీడు మనకి హవ్యం ఇచ్చాడు, ఆజ్యం ఇచ్చాడు, మనం ఉపకారం చేయాలి. మనం ఏమీ అడగకపోతే, మనం అసలు ఏమీ అడగలేదనుకోండి అన్నీ ఇచ్చేస్తారు. కామ్యకర్మ అని ఉంటుంది, అందుకే వేదం మూడుగా విభాగం చేసింది కర్మల్ని, నిత్యకర్మ నైమిత్తిక కర్మ కామ్యకర్మ అని. హోమం కూడా కామ్యంలోకి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి, కొన్ని నైమిత్తికాలు ఏమీ కోరుకోరు. నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడు, దేనికి అంటే చిత్తశుద్ధి కొరకు. నైమిత్తికము గ్రహణం వచ్చింది స్నానం చేశాడు, నైమిత్తికం గ్రహణ స్నానం నైమిత్తిక స్నానం. కామ్యకర్మ ఏదో నాకు మనవడు పుట్టాలని చెప్పి నేను హోమం చేశాను, దాన్ని కామ్యకర్మ అంటారు. అప్పుడు ఏది చేస్తున్నా దేవతలకు అందాలి అంటే స్వాహా అంటే దేవతలకు ఎడుతోందని గుర్తు. స్వధా అన్నారనుకోండి పితృదేవతలకు ఎడుతోందని గుర్తు. శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళు మూడు తరాల పాటు పితృలోకంలో ఉంటారు, వారికి అందుతుంది. అలా ఎలా అందుతుందండి, ఇక్కడ అగ్నిగుండంలో వేసింది అక్కడికి ఎలా అందుతోందండి అంటే శాస్త్రం ప్రమాణం. కాబట్టి పితృదేవతలకి అందాలన్నా అగ్నిహోత్రము ద్వారానే వెడుతుంది. అలాగే పాకంచ కురుతే వహ్నిహి, ఆఖరికి మన ఇంట మనం అన్నం తిని శక్తి పొందాలి అంటే అగ్ని మన ఇంటి మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు. ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. శంకరుడు అగ్నిహోత్రంగా ఉన్నాడు కాబట్టి ఉపకారం చేస్తున్నాడు, శివాన్ అందుకే అన్నారు, మహోపకారం చేస్తాడు. ఇది అగ్నికి సంబంధించినటువంటి విశేషం. అగ్ని ఆరాధనమునకు అంత శక్తి ఉంది, అగ్ని ఆరాధనమే శివారాధనం.
Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya.